తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో ఉన్న వెంచర్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వ అనుమతి ఉన్న స్థలాలు మాత్రమే కొనుగోలు చేయాలని తహసీల్దార్ రవికుమార్ కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో కుదిరి చెరువు ఆక్రమణ విషయమై జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుదిరి చెరువులోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్లాట్స్ వేయడాన్ని గుర్తించి అక్కడ బోర్డు పెట్టడం జరిగిందని చెప్పారు. బోర్డు తొలగించి మళ్లీ ఆక్రమణకు పాల్పడుతున్నట్లు మీడియాలో రావడంతో తిరిగి బోర్డు పెట్టించి తలారిని కాపలా పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. చెరువులోని మట్టిని కూడా అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, మట్టిని తరలించిన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ తెలియజేశారు. చెరువు సర్వే నంబర్ 127 11 ఎకరాల 52 సెంట్లు, దాంట్లో కొంతమంది కుదిరి చెరువులోని మట్టి తీసి చదును చేసి ఆక్రమిస్తున్నారనే విషయం మీద మన మీడియాలో కానీ పత్రికల్లో కానీ వార్తలు రావడం జరిగింది. కానీ మేము అది 1వ తేదీ అట్లాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయనే విషయం గుర్తించి మేము బోర్డు పెట్టాము. ఎవరైతే మట్టి తోడడానికి ప్రయత్నిస్తున్నారో, ఆడ చదువు చేయడానికి ప్రయత్నిస్తున్నారో, దాని మేము ఇప్పుడే ఆపి బోర్డు పెట్టాం. హెచ్చరిక బోర్డు ప్రభుత్వం తరఫున పెట్టాం. ఇది ప్రభుత్వ భూమి, వాస్తవంగా దాని క్లాసిఫికేషన్ వచ్చి చెరువు లోతట్టు ఉంది. చెరువు ఉంది, దానికి ఉన్నట్టు మెట్ట ప్రాంతం ఇది. ఆ చెరువు లోతట్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆక్రమించాలనే ఉద్దేశంతో తోలడం, వారిని మేము బోర్డు పెట్టడం, తర్వాత మళ్ళీ ఎవరు దాన్ని ఒక నైట్ తీసేయడం, దాన్ని మరలా మీడియాలో ఈ విధంగా ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు కూడా తీసేసి ఈ విధంగా దురాక్రమణకి పూనుకుంటున్నారు అనేసి మళ్ళీ రావడం, దాని మీద మళ్ళీ మేము అప్పటికే మళ్ళీ బోర్డు పెట్టి దాన్ని మేము సెక్యూర్ చేసుకోవడం జరిగింది, అది ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కుదిరి చెరువు నుంచి కొంతమంది మట్టిని తీసుకెళ్ళి లేఅవుట్లకి అక్రమంగా తోలుతున్నారనే విషయం మీద మరలా ఈరోజు కూడా కొంత సోషల్ మీడియా గ్రూప్స్లో ఆ వార్త రావడంతో మళ్ళీ నేను ఏ ఇరిగేషన్ కన్సర్న్ విఆర్ఓతో పాటు విలేజ్ సర్వేస్తో పాటు ఆ ప్రాంతాన్నంతా మరొకసారి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఏదైతే 127 చెరువులో తొట్టు ప్రాంతం ప్రభుత్వ భూమి ఉందో దాంట్లో దాదాపు 2 ఏకర్స్ దాకా మట్టిని తీసి చదువు చేయడం గుర్తించింది. బోర్డు అయితే ఇంకా అప్పుడు పెట్టిన బోర్డు ఎలా ఉంది ఎవరు తొలగించలేదు. ప్లస్ మేము తలారిని కూడా అక్కడ డ్యూటీ వేయడం జరిగింది. ఎవరైనా కూడా మళ్ళీ దాడు పూనుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, కానీ అది ఎవరు తోలేరని మాకు మాత్రం ఒక ఎంక్వైరీలో సస్పెక్టెడ్ పర్సన్ మాకు ఐడెంటిఫై అయ్యాడు. అతను మేము కొద్దిసేపట్లో అతన్ని ధృవపరచుకొని వారి మీద క్రిమినల్ కేసులకు కూడా మేము రిపోర్ట్ చేస్తాం, దాంట్లో అయితే అనుమానం లేదు. అదేవిధంగా ఇక్కడ చెరువులో మట్టిని తీసుకెళ్లి కేసీఎన్ గుంట సర్వే నెంబర్ 28 పట్టాల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అక్కడ దాదాపుగా ఒక విడతల వారికి ఎప్పటి నుంచో నైట్ టైమ్స్ ఎప్పుడో మొత్తానికి దాన్ని కూడా ఆ పట్టాల్యాండ్ కూడా చదువు చేసి అక్రమంగా రాళ్లు నాటారు. ఇంటి స్థలాలకి అమ్ముకోవడానికి రాళ్లు నాటారు. అది కూడా మేము గుర్తించాము. అది ఎట్లాంటి వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్పు చేసుకోలేదు ఆ చేరు కూడా, ఎందుకంటే అది కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో మనకు ఆ విలేజ్ అనేది కేసనుకుంట ఉంది కాబట్టి అక్కడ కుదరదు ఇప్పుడు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే కొత్త తరహాలో నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆ విధంగా వేసి ఆ భూమిని స్క్వేర్ యార్డ్స్ కింద రిజిస్ట్రేషన్ చేసి అమ్మాలనే ఉద్దేశంతో నేను ప్రజలందరూ కూడా సులూరుపేట మండలకు కానీ ఇతర మండల ప్రజలకు కానీ ఎవరైనా సరే స్థానికేతరులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి హెచ్చరిక ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఆ విధంగా వేసిన అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసినటువంటి ప్లాట్లని కూడా ఎవరు కొనకూడదు, కొన్ని మోసపోవద్దండి. లీగల్గా ఉన్నటువంటి ఆథరైజ్డ్ లేఅవుట్స్లోనే మీరు ప్లాట్లు కొనుక్కోండి, కానీ ఇట్లా కొనుక్కొని ఇళ్ళ పట్టాల కింద తీసుకెళ్తానికి సరైన అప్రూవల్స్ లేకుండా ముందు ఇబ్బంది పడతా అవి కొనకూడదని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ కూడా వాటిని ఎటువంటి పర్మిషన్స్ కూడా అక్కడ ఇవ్వద్దని కూడా మేము రాస్తున్నాము. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కూడా ఫోన్లో తెలపడం జరిగింది, అమ్మ 28 సర్వే నెంబర్లో ఎట్లాంటి స్క్వేర్ యార్డ్స్ కింద అంటే స్క్వేర్ యార్డ్స్ కింద మనం రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యం ఉంది సార్, కానీ నాకు ఒక లెటర్ నేను రిటర్న్గా ఆమె కూడా అక్కడ అట్లాంటి ఇంటి స్థలాలకు సంబంధించిన వ్యవసాయ భూములు కన్వర్షన్ లేకుంటే పెట్టుకోవద్దని చెప్పినాము. ఇప్పుడు ఎక్కడైతే మనము ఈ ఫిల్ చేసామో ఎక్కడ చెరువును ఫిల్ చేశారు, ఏఈ గారు ఒక సలహా ఇచ్చారు సార్, మేము రైతులు కొంతమంది ముందుకు వచ్చారు ఆ కుదిరి రైతులు, వాళ్ళు ఏమంటారంటే మేము జేసీబీ ప్లస్ సమాధానం చేస్తాము. ఈ మట్టిని ఏదైతే వాళ్ళు చదువు చేశారో దాన్ని అంతా ఒక బండ్గా ఏర్పాటు చేసేస్తాము. ఆ మట్టిని తీసి చెరువు బౌండరీ ఉంది కదా, చెరువు లోతటి బౌండరీ, ఆ చెరువు లోతటి బౌండరీకి మేము ఒక బండ్గా ఆ మట్టిదని చేస్తాము. ఫర్దర్గా మనం ఎవరు కూడా దాంట్లోకి ఎవరు కూడా దురాక్రమణ చేయకుంటుంటాయన్నారు.
వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. మేము జేసీబీ గారిని శ్రమదానం చేస్తామని ఏవీ గారికి చెప్పి అదే విధంగా చెప్పారు. ఇంకేదైనా పర్వాలు అయితే వాళ్ళ దగ్గర ఎన్ఆర్ఐజేసి కింద కూడా మంజూరు చేపించి అవన్నీ కూడా బండ్గా ఏర్పాటు చేసేస్తామండి. తర్వాత ఫర్దర్గా ఆడవి, ఎందుకంటే ఆ చెరువు లోతటని ప్రాంతము నివాస గృహాలకు సమీపంగా ఉండడం వల్ల వాళ్ళు తరచూ కొంతమంది రావడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అట్లాంటి ఆక్రమణ తీసుకుంటూ చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ 28లో కూడా ఏదైతే అక్రమంగా మట్టి తోలారో అది స్పెసిఫిక్గా ఏఈ గారు ఆ చెరువులో మట్టి వేశారు, ఎక్కడి నుంచి తోలింది కాదు అనేసి ఆయన ఐడెంటిఫై చేశాడు. అక్కడుండే సాయిల్ని ఇది చూసి ఇదే అని చెప్పారు టెక్నికల్ కూడా. వాళ్ళకు కూడా ఏదైతే ఎంత తోలారో ఈయన అంచనా వచ్చి 5000 క్యూబిక్ మీటర్స్ అన్నాడు. దాని మీద కూడా మేము మైన్స్ వాళ్ళకి ఒక లెటర్ పెట్టి ఇన్స్పెక్ట్ చేసి ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ యొక్క నియమ నిబంధనల ప్రకారంగా అక్రమంగా మట్టిందో లేదని కూడా చర్యలు తీసుకోమని రాస్తాము. ఫర్దర్ కూడా మళ్ళీ చెప్తున్నాను, మా సిబ్బందికి అందరికి కానీ గ్రౌండ్ స్థాయిలో విలేజ్ లెవెల్లో సిబ్బందికి కానీ తలాలకు కానీ అని చెప్తున్నా, ఇట్లాంటివి ఎక్కడ కూడా ఎవరైనా కూడా ఇట్లాంటి దురాక్రమణకి చేపట్టుకుంటా ఫ్యూచర్లో గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. దీంట్లో ఎలాంటి ఇదేం లేదు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.